సిఆర్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి కాకినాడ పోర్ట్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు. సివిల్ సప్లైస్ డిటి తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ 37 టీఎఫ్ 0959 నెంబరు లారీని ఆపి తనిఖీ చేయగా సరైన పత్రాలు లేకుండా బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించి లారీని స్టేషన్కు తరలించి సివిల్ సప్లైస్ శాఖ వారికి పోలీసులు సమాచారం అందించారు. పట్టుకున్న బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసి లారీని సీజ్ చేసి చేశారు. 27 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, పట్టుకున్న బియ్యం విలువ 10 లక్షల రూపాయలు, లారీ 4 లక్షల రూపాయలు, మొత్తం 14 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం స్థానిక బైపాస్ రోడ్ నందు జాయింట్ వెహికల్ చెక్ పోస్ట్లో నేను తనకి పట్టణ ఎస్ఐ గారు అయినటువంటి సార్ గారు వెహికల్స్ ఇన్స్పెక్షన్ చేయించుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం పాల్వంచ గ్రామం నుండి కాకినాడకి పీడిఎస్ రోడ్తో వెళుతున్నటువంటి బియ్యంను ఏపీ 37 టీఎఫ్ 0959 వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 26 టన్నుల బియ్యం లోడు ఉంది. వీటన్నింటిని సీజ్ చేసి మన గౌరవనీయటువంటి జాయింట్ కలెక్టర్ సార్కి సిక్స్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. మొత్తం వాల్యూ సార్? మొత్తం వచ్చేసి బియ్యం వాల్యూ మరియు వెహికల్ వాల్యూ కలిపి మొత్తం 14 లక్షలు ఉంటుందండి. దీంట్లో పీడిఎస్ బియ్యం ఓనర్ వచ్చేసి అతని పేరు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచండి. ఆ డ్రైవర్ పేరు వచ్చేసి అతను ఇప్పుడు వస్తున్న అతను వెంకటేశ్వరరావు అండి. అతని పేరు ముగ్గురు కలిసి వాళ్ళకి ముగ్గురు మీద కేసు రాస్తారండి. వెహికల్ ఓనరు, వెహికల్ డ్రైవరు, పీడిఎస్ ఓనరు ముగ్గురు మీద కేసు రాస్తారు. ఇప్పుడు మొన్న పట్టుకున్న అతను ఇది ఒకటేనండి? ఓనర్ ఒకటేనండి. చెప్పండి సార్. పట్టుకున్నామండి, సేమ్ అతను. ఇప్పుడు కూడా వాళ్ళేం బిల్స్ చూపెట్టుకుని సబ్మిట్ చేస్తున్నారు. మేము మాత్రం జిల్లాధికారులకి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ సార్కి బిల్స్ మొత్తం సబ్మిట్ చేస్తాం.